వర్షంలో ముందు రోడ్డు మీదకి వెళ్ళాడు, ముద్దులు పెట్టాడు అన్ని కూడా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి ముద్దులు పెట్టి అక్కా చెల్లెమ్మలని చెప్పి ఈ రోజు అక్కా చెల్లెమ్మలు రక్షించుకోవటంలో ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడంటే, అసలు వాళ్ళందరూ కూడా మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించే ప్రవర్తన. వాళ్ళ ఎమ్మెల్యేలు వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఆడవాళ్ళ మీద వెకిలి చేష్టలు వేసిన వెకిలి మాటలు మాట్లాడుతున్నా కూడా వెనకేసుకొస్తున్నాడే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించలే. గంట అరగంట రాంబాబు అవంతి శ్రీనివాసులకి పనిష్మెంట్ బదులు ప్రమోషన్ ఇచ్చాడు. నిన్నగాక మన అందరం కూడా చూసాం, ఒక డర్టీ ఎంపీ పిక్చర్ మన అందరం కూడా చూసాం. ఆ రోజు డర్టీ ఎంపీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మేమందరం ఒకటే బాధపడ్డాం. ఒక ఎంపీగా, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఎంపీ వీడియో బయటకు వస్తే, నోట్ వీడియో బయటకు వస్తే, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని అడుగుతారు, కానీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అని తర్వాత అడుగుతారు. అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో అక్కడ పరువు తీసేడైనా ఈ రోజు అలాంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక రాజకీయ పార్టీ మహిళా నేతలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా సిఎస్ గారికి లెటర్ వస్తే, ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా అసలు ఏమీ జరిగినట్టుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. ఇంకొక విషయం ఏంటంటే, గోరంట్ల మాధవ్ నోటు ఈ వీడియో బయటకు వచ్చిన రోజు ఇతగాడు దాని మీద ఎంక్వైరీ వేయకుండా కుప్పంలో కూర్చొని లావాదేవీలు చేశాడు. ఏందిరా లావాదేవీలు అంటే, చంద్రబాబు నాయుడు గారి మీదకి రాయేస్తే 10,000, చంద్రబాబు నాయుడు గారి కెనరా మీద రాయేస్తే 1,00,000 రూపాయలు అనే ఒక పేటిఎం కుక్కలకి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎర్ర చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయించే కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టాడు. ఈ రోజు ఎకిలిప్స్ రిపోర్ట్ ప్రకారం, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అది గోరంట్ల మాధవదే అని చెప్పి మన పార్టీ వాళ్ళు యుఎస్ నుంచి రిపోర్ట్ తీసుకొస్తే, బయటికి రాజకీయ నాయకుడు రాడు బయటికి, ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తాడు, ఆ పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చేది కాదు అంటాడు. మరి నిజం ఏంటో చెప్పరా అంటే కనుక నోట్లు పే పరిస్థితి కాదు. ఫకీరప్ప బయటకు వస్తాడు. ఫకీరప్ప గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలి, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లో ఆయన ఎక్స్పర్ట్. ఆయన వైజాగ్ లో డిఎస్పీ కింద పనిచేసి డీసీపీ కింద పనిచేసినప్పుడు ఓన్లీ టవర్ బేస్ చేసుకుని 2-3 మర్డర్ కేసుల్ని ఛేదించిన వ్యక్తి అది మన గవర్నమెంట్ లో. అటువంటి వ్యక్తి రోజు ఒక మొబైల్ లో జరిగిన ఒక వీడియో గురించి అతను ఏకంగా నేను చెయ్యలేను, ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించలేకపోతున్నానని మాట్లాడగలిగాడంటే వెనకాతల ఎంత దన్ను మనకు ఉందో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తప్పు చేసిన ఈడియట్, వెకిలి చేసలు వేసిన ఈడియట్ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, టీవీ ఛానళ్ళ గురించి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాడంటే, అలాంటి వాళ్ళని ఫిల్ట్ పట్టుకుని చెప్పించుకోవటాలు తప్పించి ప్రజాక్షేత్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా రాకూడదు. ఈరోజు అటువంటి వ్యక్తికి అనంతపురంలో, నేను అనంతపురం వెళ్తానట, స్వాగత సంబరాలంట. అంటే ఎటువంటి సందేశం ఈరోజు ఇస్తున్నారు? అటువంటి ఎంపీలను ఈ రోజు నువ్వు కాపాడుకుంటూ పోతా ఉంటే ఎందుకు క్రైమ్ రేట్ ఈరోజు పెరగదు అని నేను అడుగుతున్నా. మహిళల మీద అఘాయిత్యాలు ఎందుకు పెరగవు అని అడుగుతున్నాను. ఈరోజు చాలా మంది పోలీసులకి కూడా ఈ సభాముఖంగా ఒక విషయం చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజుకి కూడా కేసులు పడే సందర్భం. నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కి కూడా మచ్చ లేకుండా వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేసుకున్నారే తప్పించి, వాళ్ళ పదవీ కాలం కొనసాగించారే తప్పించి ఏ రోజు కూడా జైలు గుమ్ము ఎక్కలే. శ్రీలక్ష్మి గారు ఏమయ్యారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎద్దు ఒకరే పడుకోదు, మాకు అవకాశం వస్తుంది. కరెక్ట్ గా 1.5 సంవత్సరం వెయిట్ చేస్తే గనక తిరగబడితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత మంది జైలుకి వెళ్తారో లిస్టు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో మా కార్యకర్తలు అందరూ ఉన్నారని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు, ముఖ్యంగా నేను ఒక విషయంలో సిగ్గుపడ్డా ఉన్నా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అడ్డుకున్నారు, ఆ నెక్స్ట్ డే చైట చాలా రైట్ రాయల్ గా వైజాగ్ కి సీఎం వచ్చారు. మేము ఒకటే అనుకున్నాం, మేము గనక అడ్డుకునింటే బాగుండేదేమో అని. కాకపోతే విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడికి వచ్చిన తర్వాత మనం అడ్డుకోవడం అన్నది ఒక నేరమేమో, ఇప్పటికీ కూడా చాలా మందికి నేను సభాముఖంగా సార్కి కూడా చెప్పగలుగుతున్నా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా పార్టీ ఆఫీసు నుంచి పలాన ఆదేశాలు వస్తాయి, ఆదేశాల ప్రకారమే మేము చేయాలి అన్నది కాకుండా ఇమీడియట్ గా ఇన్ఛార్జెస్ కూడా రియాక్ట్ అయితేనే
అక్కడ దాన్ని మనం నిలువరించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి తాలూకు అపారమైన తెలివితేటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పం కాన్స్టిట్యూన్సీ కన్ఫైన్ చేయాలి, లోకేష్ బాబు గారిని మంగళగిరి కాన్స్టిట్యూన్సీ కన్ఫైన్ చేయాలి, ఆటోమేటిక్గా 4-5 కాన్స్టిట్యూన్సీలు ఇలాంటి అల్లర్లు కనుక సృష్టిస్తే కంపల్సరీగా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు అని అపారమైన అతి తెలివితేటలుగా స్ట్రాటజికల్గా ఐపీఎక్ సమస్యలకు సంబంధించిన స్ట్రాటజీ ప్రకారం నడుస్తూ ఉంటే నేను చెప్పబోయేది ఒకటే, నా విన్నపం ఒకటే మీ అందరికన్నా నేను చాలా చిన్నదాన్ని, వయసులో చిన్నదాన్ని, అనుభవంలో చిన్నదాన్ని, అయినా నాకు వచ్చిన ఆలోచన విషయం ఒకటే ఒకటి మాట్లాడుతున్నా. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జికి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసిన, వైసీపీ నాయకులు వాళ్ళు అడ్డుకున్న సందర్భం కనిపించినా కూడా మన దగ్గర 70 లక్షల మంది క్రియాశీల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ సైనికులతో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాలంటీర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు బయటికి రాకుండా మనం అడ్డుకోగలిగితే గనక కంపల్సరీగా ఎక్కడైనా ఎవరినైనా నిలువరించడానికి కానీ దాడులు చేయడానికి కానీ వైసీపీ వాళ్ళు భయపడతారన్న సంగతి నేను మీకు ఒక సబ్మిట్ చేస్తున్నా. ఈ విషయానికి ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. పోలీసులు 2 లక్షల మందే ఉంటారు, తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం 70 లక్షల మంది ఉంది. ఈరోజు క్రియాశీల సభ్యత్వానికి చంద్రబాబు నాయుడు గారి కనుసాయిగ గురించి కేవలం అతని తాలూకా విధి విధానాల గురించి మాత్రమే వెయిట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక చిటికేసి చూసుకోండి అని కార్యకర్తలను చెప్తే నేను ఇప్పుడు దమ్ముగా చెప్తున్నా, గ్రామ స్థాయిలో వాలంటీర్ దగ్గర నుంచి మంత్రి కాదు కదా, ఎంపీ కాదు కదా, ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి మన కార్యకర్తలు మాత్రం చేయరన్న సంగతి నేను సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈరోజు కొవ్వూరు బ్యాంక్ ఎలక్షన్ కానీ తిరుపతి బ్యాంక్ ఎలక్షన్లు కానీ చూసుకుంటే నిన్న మొన్న మాట్లాడుతుంది ఒక ఆవిడ బయటకు వచ్చి, మేము అన్ని ఎలక్షన్లోనే మేమే గెలుస్తున్నాం, అన్ని ఎలక్షన్లోనే మేమే గెలుస్తున్నాం. రిగ్గింగ్ చేస్తే ఎందుకు గెలవు, పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి దొంగ ఓట్లు తీసుకొచ్చుకుంటే ఎందుకు గెలవు, పోలీసుల పహారాల్లో కూర్చుంటే ఎందుకు గెలవు, మరి ఎందుకు తిరుపతి ఎలక్షన్లో రిగ్గింగ్ చేసుకోవాల్సి వచ్చింది, కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ఎందుకు 11 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైతే వాళ్ళందరినీ కూడా రూముల్లో కూర్చోబెట్టి 500 మంది పోలీసులు పెట్టి 3-man కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఎందుకు ఎదగబడ్డారు మీరందరూ కూడా. అంటే నేను ఒకటి మాత్రం కోరుకుని నిందకు సార్ కూడా అన్నారు, ఈ రోజు మనం బయటకు వస్తే దాడులు చేసే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నా నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలిగా, ఎక్కడికో వరకు అక్కర్లే, నీ ఇంటి దగ్గర నుంచి నీ కేబినెట్ మీటింగ్, ఎందుకంటే కేబినెట్ మీటింగ్ తప్పించి మిగతా విషయాలు సచివాలయానికి రాడు ఆయన, నీ ఇంటి దగ్గర నుంచి కేబినెట్ మీటింగ్కి పరదాలు లేకుండా పోలీసులు లేకుండా మా అమరావతి మహిళల్ని దాటుకొని వెళ్ళనికి దమ్ముంటే ఆ రోజు కొడతాం సెల్యూట్ నీ అందరికీ కూడా. అంటే ఈ రోజు వరకు అటువంటి పరిస్థితే లేని జగన్మోహన్ రెడ్డి మన గురించి మన నాయకుడి గురించి వాళ్ళ వైసీపీ కుక్కల చేత సోషల్ మీడియాలో కూడా మాట్లాడిస్తూ ఉంటే మనందరం కూడా తిరగబడాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఒకటే మనం చెప్పబోతున్నాం, ఈరోజు పోలీసు వ్యవస్థలు కూడా వాళ్ళ వైపే ఉన్నాయి, అలాగే అందరూ పోలీసులు అలా లేరు, చాలా మంది పోలీసులు ఈరోజు బయటకు వచ్చి మన గవర్నమెంట్ వస్తుందన్న సంగతి తెలుసుకొని కూడా చాలా మంది మనకే తిరిగి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ల విషయంలో అన్నా క్యాంటీన్ అనేసరికి ఉలిక్కిపాటు వస్తుంది, మనం చాలా సందర్భాల్లో అన్నాం ఉన్న అన్నా క్యాంటీన్ తీసేయడం ఏంటయ్యా, మీ అయ్య పేరు పెట్టుకునే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకునైనా ప్రతి నియోజకవర్గంలోనే 5 రూపాయలకు అన్నం పెట్టచ్చు కదా అని అడిగితే దానికి కూడా ముందుకు రాకుండా డబ్బులు పోగేసుకోవడమే లక్ష్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదని అతను అన్నా క్యాంటీన్లు పెట్టడం మనం పెడతా ఉంటే ఈరోజు మునక్కపోలో జరిగింది, ఈరోజు తెనాల్లో జరిగింది, రేపొద్దున ఇంకో నియోజకవర్గంలో జరుగుతారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలోనే పెట్టుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకోవాలని, అదేవిధంగా మనందరికీ తెలుసు ఈ రోజుకి కూడా దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏందిరా అంటే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పాలి. ఒకనొక సందర్భంలో అమరావతిని బంగారు గుడ్లు పెట్టే బాత కింద మనం అభివర్ణించుకుంటే ఈరోజు అదే అమరావతి పరిస్థితి ఎలా ఉందంటే రైతులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకి పాదయాత్ర చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు అదే పాదయాత్రకి హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు ఉలంగి ఉండాలని చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి అమరావతి రైతులు చేస్తున్న ఈ పాదయాత్రకి నియోజకవర్గాల తరఫున ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఒక విషయం చెప్తున్నానండి, రాబోయేది చంద్రన్న గవర్నమెంట్, రాబోయేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఒక్కటి మనం చాలా గట్టిగా చెప్పగలగాలి, ప్రతి ఒక్క కార్యకర్త చాలా గట్టిగా చెప్పగలగాలి, రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో మీరు చేస్తున్న అఘాయిత్యాలు అక్రమాలకి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి మా దగ్గర ఉంది, బతికి పోదాం అనుకున్న వాళ్ళు
ఊర్లు దాటతారో దేశాలు దాటతారో దేశాలు దాటడానికి వీసాలు రెడీ చేసుకుంటారో రెడీ చేసుకోండి ఒక్కని కూడా వదిలిపెట్టేది లేదని మాత్రం మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం।